అందరికి నమస్కారం. ప్రస్తుతం మనం చర్చించబోతున్న పాఠ్యభాగం పేరు ఘర్షణ, అనగా ఫ్రిక్షన్. దీనినే ఘర్షణ బలము లేదా ఫ్రిక్షనల్ ఫోర్స్ అని కూడా అంటారు. ఇది మన 8వ తరగతి పాఠ్యపుస్తకంలో 2వ పాఠం. ఈ మొత్తం పాఠ్యాంశాన్ని నేను ఒకే దాంట్లో కాకుండా కొన్ని భాగాలుగా విభజించడం జరిగింది. అందువల్ల నేర్చుకోవడం మనకి కాస్త సులువుగా ఉండొచ్చు. ప్రస్తుత మొదటి భాగం ముఖ్య ఉద్దేశం వచ్చేసి మిమ్మల్ని ఈ ఫ్రిక్షన్ అనే ఒక అంశానికి పరిచయం చేయటం మాత్రమే. నాకు తెలిసి పాఠం పేరు వినగానే మనకొచ్చే మొదటి ప్రశ్న, అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి ఈ పాఠాన్ని? సరే, చూద్దాం మనం ఈ పాఠాన్ని ఎందుకు నేర్చుకోవాలో. మన రోజువారీ కార్యకలాపాలలో తరచుగా ఎదురొస్తుంటుంది. అవును, నిజమే, ఈ ఘర్షణ అనేది తప్పకుండా మన రోజువారి కార్యకలాపాలలో ఎదురొస్తూనే ఉంటుంది, మనకు తెలుసో తెలియకో. మన చుట్టూ జరిగే విషయాలను సులువుగా అర్థం చేసుకోవచ్చు. నిజమే, చేసుకోవచ్చు. భౌతిక శాస్త్రమును క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి అద్భుతంగా సహాయపడుతుంది. చూద్దాం ఎలా సహాయపడుతుందో తరువాతి దాంట్లో. సరే, ఇంతకు ఈ ఘర్షణ అనేది రోజువారి క్రియల్లో ఎక్కడ కనబడుతుంది? పరిగెత్తడంలో. అవును, మనం పరిగెత్తుతున్నామంటే అది భూమికి మరియు మన కాలికి ఉన్న ఘర్షణ బలం వల్ల మాత్రమే. ఇంకా మన వాహనాలు ముందుకు నడుస్తున్నాయే అంటే అది కూడా ఘర్షణ బలం వల్ల మాత్రమే. ఇంకా చలికాలంలో మనం చలి కాచుకోవడానికి చేతులను రుద్దటం జరుగుతుంది, వేడి పుడుతున్నప్పుడు, అది కూడా ఘర్షణ వల్లనే. ఇంకా మనం రాస్తుంటాం పెన్నుతోటి పేపర్ మీద, ఇంక్ పేపర్ మీద పడుతుంది అంటే అది కూడా ఘర్షణ వల్లనే. ఇంకా మన ఇంటి వద్దకు కత్తులు సానబెట్టేవారు వస్తూ ఉంటారు. ఆ కత్తిని పొదులు పెట్టడానికి కూడా అక్కడ ఉపయోగించే, అక్కడ పనిచేసే అంశం ఘర్షణ. ఈ ఘర్షణ వల్ల మొత్తం లాభాలేనా, నష్టాలేవి లేవా? అంటే నష్టాలు కూడా ఉన్నాయి. సరే, కొన్ని చూద్దాం. కారు చిక్ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. నల్లమల్ల అడవులు కానీ శ్రీశైలం అడవులు కానీ ఒక్కసారిగా మొత్తం తగలబడిపోతూ ఉంటాయి. ఎందుకలా? ఎవరన్నా వెళ్ళి అక్కడ నిప్పు పెడతారా వాటికి? లేదు లేదు, అంటే రెండు చెట్లు ఒకదాంతో ఒకటి రాచుకోవడం వల్ల వేడి పుట్టి క్రమంగా అది అగ్నిగా మారుతుంది. ఎలాగంటే వెనుకటి దాంట్లో మనం చూసినట్లు రెండు చేతులు రాసుకున్నప్పుడు వేడి పుడుతుంది కదా, అలాగే ఇక్కడ చెట్లు రాసుకున్నప్పుడు వేడి క్రమంగా అది అగ్నిగా మారుతుంది. అలా పాపం అడవులన్నీ తగలబడిపోయి చాలా నష్టాలు కలిగిస్తాయి. ఇంకొకటి వచ్చేసి అరిగిపోవటం. ఇక్కడ చెప్పుల్ని చూపించాను కానీ టైర్లు అవి కూడా అరిగిపోతూ ఉంటాయి. ఇది కూడా ఘర్షణ వల్లనే. ఒకవేళ ఘర్షణ లేకపోతే మనం ఒక్కసారి కొన్న చెప్పుల్ని కానీ బూట్లని కానీ మనం చచ్చిపోయేంతవరకు వేసుకోవచ్చు అనుకుంటా. సరే, ఇప్పుడు దాకా మనం ఘర్షణ వల్ల కలిగే లాభాలను చూసాం, అదే ఘర్షణ వల్ల కలిగే నష్టాలను కూడా చూసాం. ఇంతకీ మొత్తంగా ఘర్షణ లాభం చేకూరుస్తుందా లేక నష్టం చేకూరుస్తుందా అంటే అది మనం చెప్పలేం, అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. మీరు ఇక్కడ బొమ్మలు చూసినట్లయితే క్యారమ్ బోర్డు ఉంది. క్యారమ్ బోర్డు మీద మనం ఏం చేస్తాం, ఆట ఆడే ముందు పౌడర్ చల్లుతాం. ఎందుకు? స్మూత్గా మన స్ట్రైకర్ స్మూత్గా వెళ్ళిపోవాలి, కాయిన్స్ అన్నీ స్మూత్గా వెళ్ళిపోవాలి అనేసి. పౌడర్ ఏం చేస్తుంది అక్కడ? ఘర్షణని తగ్గిస్తుంది. అదే స్ట్రైకర్ని నువ్వు నేల మీద పెట్టుకొట్టు, అంత దూరం వెళ్ళదు కదా. కానీ అదే పౌడర్ చేసిన బోర్డు మీద పెట్టి కొట్టామంటే అది వెళ్ళి బాగెళ్తుంది. సో ఈ విధంగా మనం ఘర్షణని కొన్ని చోట్ల పెంచడానికి ట్రై చేస్తాం. ఎక్కడంటే మనం నడుస్తున్నప్పుడు కానీ, లేకపోతే వాహనాలను నడుపుతున్నప్పుడు కానీ, మరికొన్ని చోట్ల తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. ఎలాగంటే ఇక్కడ క్యారమ్ బోర్డులో లాగా.
అక్కడి నుంచి మనం ఘర్షణ 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 అని చర్చించుకుంటూ ఉన్నాం. అసలుకి ఘర్షణ అనగా ఏంటి అంటే, ఇదిగోండి, స్పర్శలో గల రెండు వస్తుతలాల మధ్య సాపేక్ష చలన ప్రయత్నాన్ని వ్యతిరేకించే బలమే ఘర్షణ. స్పర్శలో గల రెండు వస్తుతలాలు అంటే ఆనుకొని ఉన్న రెండు వస్తువులు మధ్య సాపేక్ష చలన ప్రయత్నాన్ని, అవి రెండు కదలటానికి ప్రయత్నిస్తున్నాయి కానీ ఏదో వాటిని కదలకుండా ఆపుతుంది. చూడండి, సాపేక్ష చలన ప్రయత్నాన్ని అంటే అవి రెండు కదలాలని ప్రయత్నిస్తున్నాయి, వ్యతిరేకించే బలం కానీ వాటిని కదలకుండా ఏదో బలం వ్యతిరేకిస్తుంది, ఆ వ్యతిరేకించే బలమే ఘర్షణ. సరే, ఇప్పుడు మనం ఘర్షణ యొక్క దిశ నిర్దేశించడం ఎలాగో నేర్చుకుందాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ బొమ్మలో ఒక బెంచ్పై ఒక చిన్న పుస్తకం ఉందనుకోండి. ఆ పుస్తకాన్ని నేను ఈ వైపుకి ఎఫ్ అనే బలంతో లాగుతున్నాను. మీకు తెలుసు దానిపై దాని బరువు ప్రభావం ఉంటుంది, సో దాన్ని నేను డబ్ల్యూతో సూచిస్తున్నాను కింద వైపుకి. అలాగే అభిలంబ బలం కూడా దానిపైన ఉంటుంది, దాన్ని నేను ఎన్ అనగా నార్మల్ ఫోర్స్ తోటి సూచిస్తున్నాను, ఎన్ తోటి సూచిస్తున్నాను. ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఈ పుస్తకం పైన ఘర్షణ ఏ దిక్కున ప్రభావం చూపిస్తుంది. సరే, మీరు మరొక్కసారి గనక ఘర్షణ యొక్క నిర్వచనాన్ని గుర్తు తెచ్చుకున్నట్లయితే చలనాన్ని వ్యతిరేకించేదే ఘర్షణ. కాబట్టి నేను దీనిపై ఇటువైపు బలం ప్రయోగిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ పుస్తకం ఇటువైపుకే కదలటానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ ఘర్షణ అనేది ఏం చేస్తుంది రయ్యా అంటే దీన్ని ఆపటానికి ప్రయత్నిస్తుంది. దీన్ని ఆపటానికి ప్రయత్నిస్తుంది అంటే ఈ దిక్కునే ఉంటుంది ఘర్షణ అనేది. సో నేను దాన్ని స్మాల్ ఎఫ్, ఫ్రిక్షన్ కదా ఘర్షణ అంటే, కాబట్టి స్మాల్ ఎఫ్తో సూచిస్తున్నాను. ఎందుకని ఇక్కడే సూచించాను అంటే మరొక్కసారి ఆ నిర్వచనాన్ని గుర్తు తెచ్చుకోండి. స్పర్శలో ఉన్న రెండు వస్తువులు, ఈ రెండు వస్తువులు స్పర్శలో ఎక్కడున్నాయి, ఇక్కడున్నాయి కదా, అందుకని ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఎప్పుడు స్పర్శ ఉన్న చోట మాత్రమే సూచించాలి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక మరో ఉదాహరణ చూద్దాం. ఒక గానుని మనం దొర్లిస్తున్నాం, మనం చూస్తుంటాం ఇంటి దగ్గర గాను ఆట ఆడుకుంటా ఉంటాం కదా మనం. సో ఒక గానుని మనం దొర్లిస్తున్నాం, ఇటువైపున దానికి బలం ప్రయోగించు నెట్టమన్నమాట. సో అది దొల్లుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రయత్నించండి, ఈ ఫ్రిక్షన్ ఘర్షణ ఎటువైపున ఉండాలి ఈ గానుకి. మీరు అనుకోవచ్చు, సరే నేను బలం ఇటువైపు ప్రయోగిస్తున్నాను, నా బలాన్ని అది వ్యతిరేకించాలి కాబట్టి ఫ్రిక్షన్ ఇటువైపుకు ఉండాలి అని మీరు అనుకోవచ్చు. కానీ కాదండి. ఎందుకుండదంటే చూడండి, బలం నేను ఇటువైపు ప్రయోగిస్తున్నాను కాబట్టి గాను ఇలా తిరుగుతుంది. మీరు కరెక్ట్గా ఆ స్పర్శలో ఉన్న భాగాన్ని జూమ్ గనక చేస్తే, ఇక్కడ గీస్తున్నాను చూడండి, ఇది అనుకోండి ఇది గాను. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఈ భాగం ఇటువైపుకు మూవ్ అవుతుందా, ఇటువైపుకు కదులుతుందా, కాబట్టేగా అది ఇటువైపు దొల్లుతుంది. సో ఈ యొక్క భాగం ఇటువైపుకు కదులుతుంది, సో ఈ కదలికని ఘర్షణ అనేది ఆపాలి కదా. కాబట్టి ఘర్షణ ఎలా పనిచేస్తుంది, ఇలా పనిచేస్తుంది. తెలిసిందా, మరొక్కసారి చూద్దాం చూడండి. ఖచ్చితంగా ఇది ఒకే ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అవుతుంది, అంటే మీకు తెలుసు కదా టాంజెంట్ అంటాం, ఒకే ఒక్క పాయింట్ దగ్గర ఏదన్నా ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ ఎటువైపుకు మూవ్ అవుతుంది, ఇటు ఇలా కదులుతుంది కదా, దొర్లుతుంది అంటే. కాబట్టి ఈ ఇటువైపు కదలికని మన ఘర్షణ ఆపేయాలి. కాబట్టి ఘర్షణ ఎటువైపు ఉండాలి, ఇటువైపుకు ఉండాలి. సో ఇలా అన్నమాట, ఘర్షణ ఈ దిక్కునుంది. సో మనం పెద్ద బొమ్మలో చూసినట్లయితే
ఘర్షణ ఇది ఇటువైపుకు గనక దొర్లుతుంటే ఘర్షణ అనేది ఇటువైపుకు ఉంటుంది. వెనుకటి స్లైడ్లో మనం ఈ ఘర్షణకు గల నిర్వచనాన్ని మరియు ఘర్షణ యొక్క దిశానిర్దేశాన్ని గురించి తెలుసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ పాఠ్యభాగంలో మనం ఎక్కువగా కేంద్రీకరించవలసిన ప్రాంతాలు ఏవి అని చూద్దాం. ఘర్షణ పుట్టుటకు గల కారణములు, ఘర్షణలోని రకములు, ఘర్షణను పెంచుట లేక తగ్గించుట ఎలా. దాదాపు ఈ పాఠ్యభాగం మొత్తం వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం వీటి గురించి మరింత లోతుగా విశ్లేషిద్దాం. కాబట్టి ఈ పరివాటి గురించి మనం తర్వాత భాగంలో చర్చించుకుందాం బాగా. ఇంకా తర్వాత భాగంలో ఇంకా మరింత అద్భుతమైన విషయాల గురించి కూడా నేర్చుకుందాం. మన రోజు మనం వాటిని చూస్తూ ఉంటాం కానీ ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో అలాంటి వాటి గురించి మనం తర్వాత భాగంలో బాగా చర్చించుకుందాం. సరే పిల్లలు, ఫ్రిక్షన్లో గల ఈ మొదటి భాగం అంటే ఘర్షణకు పరిచయం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ స్లైడ్ షో వలన మీకు ఘర్షణపై కొంచెం ఆసక్తి కూడా వచ్చిందని భావిస్తున్నాను. తర్వాతి స్లైడ్లో మనం మరిన్ని అద్భుత విషయాలను తెలుసుకుందాం. ఇక అప్పటి వరకు సెలవు. నా స్లైడ్ షోని వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదములు.